केंद्र होम मंत्री अमित शाह रेपु तेलंगाणकु रानुन्नारु टूर लो भागंगा रेपु रात्रि की हैदराबाद कु चेरुकोनुन्नायना पलुवुरु सिनी राजकीय मीडिया क्रीडा प्रमुखुलतो भेटी कानुन्नारु। ट्रिपल आर डायरेक्टर राजमौली हीरो प्रभास तो भेटी कानुन्नट्लु समाचारं। खम्मंलो 15న बीजेपी निर्वहించే కార్యక్రమంలో పాల్గొనేందుకు अमित शाह రావాల్సి ఉంది। అయితే ఆ సమావేశానికి ఒక రోజు ముందే రాష్ట్రానికి ఆయన వస్తున్నారు। తన పర్యటనలో నాలుగు రంగాలకు చెందిన ప్రముఖులతో अमित शाह సమావేశం కానున్నట్లు बीजेपी వర్గాలు చెబుతున్నాయి। సినీ రాజకీయ మీడియా క్రీడా రంగాల సెలబ్రిటీలతో పలు అంశాలపై షా చర్చించినట్లు పేర్కొంటున్నాయి। ఇందులో భాగంగానే రాజమౌళి ప్రభాస్ తో अमित शाह భేటీ అయ్యే అవకాశం ఉందంటున్నారు। కాగా గత హైదరాబాద్ పర్యటనలోను अमित शाह జూనియర్ ఎన్టీఆర్ నితిన్లు క్రీడాకారిణి మితాలి రాజ్లను కలిసిన సంగతి తెలిసిందే। ఖమ్మంలో 15న బీజేపీ నిర్వహించే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొనాల్సి ఉంది। దీనికి సంబంధించి ఆయన రేపు తెలంగాణకు రాబోతున్నారు। మా దీనికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి చిరరవి అందిస్తారు। ఫోన్ ఇన్ లో రవి। దీపగా ఇప్పటికే ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మీద అంటే ప్రధానంగా కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది। దానిలో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో అమిత్ షా 15వ తారీఖు నాడు ఏదైతే ఇక్కడ ఒక భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు। ఆ బహిరంగ సభలో పెద్ద ఎత్తున దాదాపు రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఆ సభ ఏర్పాటు మొత్తం కూడా ఏర్పాటు చేసి దాని నుంచి ఆ యొక్క రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టింది। ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉండి అమిత్ షా సభ 15వ తారీఖు నాడు వచ్చే సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు అనేటువంటి జరుగుతున్నాయి। ఈ ఏర్పాట్లకు సంబంధించి దాదాపు జన సమీకరణకి ఇప్పటికే టీములు ఇవ్వడం జరిగింది। ఈ చుట్టూనటువంటి ఖమ్మంతో పాటు కొత్తగూడెం కానీ మహబూబాబాద్ జిల్లా కానీ చుట్టూనటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలను కూడా తరలించే ఏర్పాట్లు అయితే బీజేపీ నాయకత్వం చేస్తుంది। దానిలో భాగంగా ఖమ్మంలో అంటే ఈ ప్రాంతంలో బీజేపీ లేదనేటువంటి ఒక పరిస్థితి నుంచి బీజేపీ బలంగా ఉందనేటువంటి ఒక సంకేతాలు కూడా తీసుకెళ్లాలనేటువంటి దాని నుండి అట్లాగే తెలంగాణలో కూడా బీజేపీని ఒక బలమైనటువంటి శక్తిగా అవతరించాలనేటువంటి దాని నుండి బీజేపీ యొక్క బహిరంగ సభ పెట్టిందనేటువంటి రాజకీయ శక్తులు భావిస్తున్నారు। ఈ సభకి దాదాపు 100,000 మంది సభ జన సమీకరణ తోటి ఈ యొక్క సభ జరపాలనేటువంటిది బీజేపీ పార్టీ వర్గాలు భావిస్తాయి। అయితే 100,000 మంది ఈ యొక్క ఈ సభలో పాల్గొనేందుకు అక్కడ ఉన్నటువంటి సర్దార్ పటేల్ స్టేడియం అనేటువంటి ఖమ్మంలో ఆ స్టేడియంలో ఈ యొక్క బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అట్లాగే ఆ సభ కూడా సర్దార్ పటేల్ స్టేడియం లో జరగబోతుంది। అయితే దీనికి సంబంధించినట్టు ఇప్పటికే దాదాపు పోలీసు బందోబస్తు కూడా పెద్ద ఎత్తున దాదాపు ఎన్నడూ లేనంత భారీ బందోబస్తుల మధ్య ఈ యొక్క సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి। కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రావడం అనేటువంటిది మొదటిసారి తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఖమ్మం జిల్లా కేంద్రానికి అటు ఏజెన్సీ ప్రాంతం కావడంతో పెద్ద ఎత్తున ఈ యొక్క ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి అంటే పోలీసు నిఘా మధ్య ఈ సభ జరుగుతుందని చెప్పొచ్చు। అయితే దీనికి సంబంధించినటువంటి పోలీసు బందోబస్తు మధ్య పెద్ద ఎత్తున భద్రతా బలగాలు ఇప్పటికే ఖమ్మం చేరుకోవడం జరిగింది। ఏదైనప్పటికీ కూడా ఖమ్మం జిల్లాలో జరిగేటువంటి అమిత్ షా బహిరంగ సభ రేపు లేదంటే 15వ తారీఖు జరగబోయేటువంటి సభకు 100,000 మందితో సభ జరపాలని అట్లాగే పెద్ద ఎత్తున ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం కేంద్రీకరణ చేయడం ఇక్కడికి దీని ఏర్పాట్ల సంబంధించింది కూడా ఈ యొక్క రాష్ట్ర నాయకత్వం చేస్తున్న సందర్భం నెలకొన్నది దీపిక।
రవి థాంక్యూ.